నల్లి పుట్టుక. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు. పాపం అతను చాలా పేదవాడు. అందుకని యాయవారాలు ఎత్తుకుని ఇల్లు గడుక్కునేవాడు. దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అన్నట్టుగా అతనికి ముగ్గురు కూతుళ్లు పుట్టారు. పెద్దదాని పేరు పేరమ్మ, రెండో దాని పేరు అంకమ్మ, మూడో దాని పేరు ముత్యాలమ్మ. ఈ ముగ్గురిని ఆ ముసలి బ్రాహ్మడు కష్టపడి పెంచి పెద్దవాళ్లను చేశాడు. ముగ్గురు చాలా అందంగా ఉండేవాళ్లు. అందువల్ల వాళ్ళు ముగ్గురికి మంచి సంబంధాలు వచ్చాయి. ముసలి బ్రాహ్మడు పెద్దమ్మాయిని ఒక కరణానికి, రెండో అమ్మాయిని ఒక అగ్రహారికుడికి, మూడో అమ్మాయిని ఒక జమీందారుకు ఇచ్చి చెరవదుల్చుకున్నాడు. బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డా ఆ ముగ్గురు పిల్లలకి సంతృప్తి లేకపోయింది. ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది. పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. పేరమ్మ అత్త ముసలిదే అయినా ఆనాడు చీకటితో లేచి అన్ని పనులు చేసింది. కోడలికి తానే తలంటి పోసి, వెంట్రుకలు ఆర్చి, చిక్కు తీసి, దువ్వి చెడవేసింది. వంట కూడా చేసి కొడుకు కోడలికి వడ్డించింది. ఇంకా ఎన్ని పనులున్నాయో అన్నీ అత్తే చేసింది. ఆ పనులతో పొద్దుగూకింది. అత్త పేరమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి అమ్మాయి, కాస్త దేవుడి దర్శనం చేసుకొస్తాను, తిల్లిక పెట్టమ్మా అని చెప్పిపోయింది. ఈ మాటతో పేరమ్మకు ఒళ్ళు బగ్గున మండింది. అన్నింటికీ నేనే చేయాలి, పోయేముండా తిల్లిక పెట్టుకోకూడదు. ఈ వెట్టి చాకరీ ఎవరు చేస్తారో, మా అమ్మ అయితే ఇలా చేసేదా, ఈ కాపురం బుగ్గిగాను అని పెటుకు పెటుకున మెటుకలు విరిచిపోసి పుట్టింటికి బయలుదేరింది. దారిలోనే అంకమ్మ గారి ఊరు కూడా. పోతూ పోతూ పేరమ్మ చెల్లెలి ఇంటికి వెళ్ళింది. చెల్లెలు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్చింది. అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ, అక్క అక్క ఇలా అంటున్నావు, నా చెర ఎవరికి చెప్పుకోను, నీకు అత్తమున్న తగలా ఏమైంది, నాకు అలా కాదే, కట్టుకున్న మొగుడే నా పాలెట ఎముడయ్యాడు. నిన్నగాక మొన్ననే ఒక బంగారపు గొలుసు తెచ్చి మెళ్ళో వేశాడు, అది ఎంత బరువు ఉందనుకున్నావు అక్కయ్యా, ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకొని మోశాను. ఎంత కసాయి గుండే అలా ఊరుకున్నాడు కాని అలిసిపోయిందే అని కాస్త విసనకర్ర పట్టుకొని విసిరిన పాపాన పోలేదు. రామ రామ, ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో, జాలి అనేది ఏ కోశానా లేదు కదా, ఇలాంటి మొగుడుతో కాపురం చేసేది ఎలాగే, ఇక లాభం లేదు, అమ్మ దగ్గరకు వెళదాము అనుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు అన్నది. ఇక గడియ కూడా ఉండకూడదు అనుకొని ఇద్దరు అక్క చెల్లెండ్రు కలిసి బయలుదేరారు. దారిలోనే ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది. పేరమ్మ అంకమ్మ ఇద్దరూ చెల్లెలి ఇంటికి వెళ్లారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే తలకు వాసన కట్టుకుని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది. అక్కలిద్దరూ చెల్లెలతో కలిసి ఏడ్చి చివరికి కారణం అడిగారు. వెక్కి వెక్కి ఏడుస్తూనే ముత్యాలమ్మ, ఏమి కాపురమే దిక్కుమాలిన కాపురం, నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను తోటలోకి వెళ్ళాము, నేను ఆయన తొడ మీద తలపెట్టుకుని పడుకున్నాను, గాలికి పారిజాతం పువ్వులు నాలుగు రాళ్లు రువ్వినట్టుగా వచ్చి నా మీద పడ్డాయి, ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నాడు గాని అన్ని పూలు ముఖాన పడ్డాయే, దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాన పోలేదు, ఇలాంటి మొగుడుతో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు, అమ్మగారింటికి వెళదామని అనుకుంటూ ఉన్నాను, ఇంతలో మీరొచ్చారు అన్నది. ఇక ఉండకూడదంటే ఉండకూడదు అనుకొని ముగ్గురు అక్క చెల్లెళ్ళు బయలుదేరి పుట్టింటికి వెళ్లి అమ్మకు తమ కష్టాలు చెప్పుకొని బావురుమని ఏడ్చారు. అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంది, నా అల్లుళ్ళే కాస్తలో కాస్తన్నా నయం, మీ నాన్న వంటి వాడు భూలోకంలో ఇక పుట్టబోడు పెరగబోడు, మొన్నగాక మొన్న యాయవారానికి వెళ్లి గిద్దెడంటే గిద్దెడు బియ్యం తెచ్చాడు, అందులో ఇన్ని పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను, ఆయన స్నానానికి వెళ్ళాడు, నేను మూడే రొట్టెలు కాల్చాను, ఉప్పు చాలిందా లేదా అని చూసేటప్పటికీ ఒకటైపోయింది, కాలిందో లేదో అని చూసేటప్పటికి రెండోది అయిపోయింది, ఆయన వచ్చిన దాకా చేతులు ముందేసుకొని ఎలా కూర్చునేది, ఆయన వచ్చేటప్పటికి మూడోది కూడా అయిపోయింది, మీ నాయన మటుకు మీ నాయన గుడ్లు అప్పగించి చూశాడే కాని, అయ్యో అన్ని రొట్టెలు తిన్నావు కామాలు, కడుపు నొప్పి వచ్చిందా, మందు తెచ్చేదా అన్న పాపాను కూడా పోలేదు. తల్లి కూతుళ్ళు నలుగురు పెద్దగా శోకాలు మొదలుపెట్టారు. ఈ ఏడుపు విని మహేశ్వరుడికి ఎక్కడా లేని కోపం వచ్చి, ఇన్ని భోగాలిస్తేనే ఇంకా ఏడుపు దేనికి, మీరు సుఖపడరు, ఇంకొకళ్ళు ఏడిస్తేనే మీకు సంతోషం, ఇలాంటి వాళ్ళు నా సృష్టిలోనే ఉండకూడదు, మీరు నల్లులై పుట్టండి అని శపించాడు. ఆ శాపం వల్లనే మనకు నల్లులు వచ్చాయి. వాటి పూర్వ జన్మలో
తల్లి కూతుళ్ళు కావడం వల్ల మన నెత్తురు పీల్చినా వాటికి సంతృప్తి లేదు, ఇంకా పుట్టి బాధిస్తూనే ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.